శుభంభ యాదశ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని మనకు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సింహరాశికి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం, సప్తంలో శని ఆల్రెడీ వచ్చి ఉన్నాడు, అష్టంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది, భాగ్యంలో రవి రాహు ప్లస్ బుధుడు మూడు గ్రహాల యొక్క ప్రభావం, రాజ్యంలో శుకుడు, లాభస్థానంలో కేతు అద్భుతంగా ఉన్నాడు. అదే కుదురు లాభస్థానం ఉండడం అని అంటే పాపగ్రహాలు ప్రకటనలో ఉండడం ఒక శుభకరణం, అంటే లగ్నానికి యోగించేవాడు లాభం ఉండడు, ఎవడైతే డబ్బు ఇస్తాడో అనుకున్నాడో వాడే లాభం కూడా ఇస్తానంటాడు. అంటే ఇచ్చేవాడు మనవాడైనప్పుడు మనం ఎక్కడ కూర్చుంటే ఏమైనా మనకు ఒక కథ సామెత ఉందా చూసారా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే నేను మనకు కావాల్సిన పదార్థాలు వస్తాయంటారు కదా, అలాగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ 15 రోజులు కనిపిస్తున్నాయి. ఎక్కడ మీరున్నా కూడా మీకు రావాల్సిన లాభం మీకు వచ్చేస్తుంది. అమెరికాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, లేకపోతే కాశ్మీర్లో ఉన్నా మీకు రావాల్సిన లాభం ఈ 15 రోజులు వచ్చేస్తుంది. మీరు ఏం కంగారు పడకాలి, అంటే మీరు చేసే ఆర్థిక వ్యవస్థలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఆర్థికంగా పురోగతి జరుగుతుంది, అలాగే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, కొత్త ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్, ఇవన్నీ ఉద్యోగస్తులు కనిపిస్తాయి. ఆర్థిక వ్యాపారస్తులకు మాత్రం వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళ వ్యాపారం జరిగిపోతుంది, సక్సెస్ ప్రాఫిటబుల్గా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే శుభవార్తలు, శుభకార్యాలు చేయాలనుకున్న దానికి మధ్యవర్తిత్వం వహించినప్పుడు చిన్న మాట పడినప్పటికీ కూడా డెఫినెట్గా మీ మాట చెల్లుతుంది, అల్టిమేట్లీ సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అన్నట్టుగా కేతు యొక్క మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రంగంలో ఉండేవాళ్ళు కొంచెం డైనమిక్గా ఇన్నోవేటివ్ థింకింగ్గా ప్లాన్ చేసి న్యూ స్టార్టప్ కంపెనీస్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో ఈ వారం రోజుల్లో చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ అష్టమంలో గురువు ఉండడం కూడా నష్టమైతే లేదు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి, దాన్ని అధిగమించడం అనేది అంత సహజమైన స్థితి కాదు, ఎందుకంటే ఏడింటిలో శని బలంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అక్కడ 2 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి వీటిని మేనేజ్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది, అంతకంటే ఇంక వేరేం లేదు. ఇక భాగ్యంలో రవి రాహు ప్లస్ బుధుడు ఉన్నాడు, బుధుడు రవి కలిసి ఉండడం వలన కొంత యోగము, రవి ఉచ్చస్థితిలో ఉండడం వలన రాష్ట్రాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం, అది కొంత కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్ ఆలోచనతో ఇంకొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, కొత్త వెంచర్స్ చేయడానికి ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. భాగ్యంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో కొంచెం చిరాకులు పరాకులు ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. అంతకంటే ఇంకా వేరే ఇంకేం ఉండదు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి, విదేశాలకు వెళ్ళి చేయాలనుకున్న వ్యాపార వ్యవహారాల్లో కూడా శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మీరు ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, సోలార్ సిస్టమ్ సంబంధించినవి, విచ్ ఇస్ అండ్ జనరేటింగ్ ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాటి విషయస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఓవరాల్గా మనం తీసుకుంటే సప్తంలో ఉన్న శని యొక్క ప్రభావం అనేది విపరీతంగా చూపిస్తుంది కాబట్టి దాన్ని ఒక్కడనే కంట్రోల్ చేయాలి, అంటే ఇంట్లోకి వెళ్ళి రచ్చగలమని చెప్పి సామెత చెప్పినట్టుగా ఇంట్లో గెలవడం కొంచెం కష్టమే. బయట మీరు లాభాలు సంపాదించిన ఇంట్లో ఉన్న ఇల్లాలతో కానీ ఇంట్లో ఉన్న భర్తతో కానీ ఉండే చిరాకులు పరాకులు ఉంటాయి కాబట్టి శని శివుడు ఎలా ఉంది కాబట్టి రుద్రాభిషేకము అంటే అభిషేకము, శివునికి అభిషేకము ఏ రకంగా అభిషేకం చేస్తారు అనేది మన ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీశక్తం, పురుషయుక్తం ఏదో ఒక దానితో రోజు అభిషేకం చేసుకోండి, తీర్థం తీసుకో ప్రయత్నించండి. ఏడింటిలో శనీశ్వరుడు 2 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి మీరు అభిషేకము తీర్థం అనేది ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి ప్రయత్నించేస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.